రేపటి స్కూల్ రీఓపెన్ అవుతున్నాయి పిల్లల్ని స్కూల్లకు పంపాలా వద్దా అన్న అయోమయంలో ఉన్నారు తల్లిదండ్రులు స్కూల్లకు పంపిస్తే తమ పిల్లలకు కరోనా వస్తుందేమోనని భయపడుతున్నారు పేరెంట్స్ ఇక స్కూల్లలో పిల్లలకు జ్వరం వస్తే ఎలా అని స్కూల్ మేనేజ్‌మెంట్లు కూడా అయోమయంలో ఉన్నాయి పిల్లల క్లాస్ రూమ్స్ ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇలాంటి విషయాలపై పీడియాట్రిషియన్ ప్రసాద్ తో లక్ష్మి ఫేస్ టు ఫేస్ రేపటి నుంచి రాష్ట్రంలో స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి చిన్నపిల్లల్ని స్కూల్కి పంపాలంటే ఒకవైపు తల్లిదండ్రులు భయపడుతుంటే స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు దీంతో పాటు 6-7 గంటల పాటు చిన్నపిల్లలు మాస్క్ ధరించడం అనేది కష్టం సో పిల్లలు ఎలాంటి కేర్ తీసుకోవాలి అలాగే స్కూల్ మేనేజ్మెంట్లు ఎలాంటి కేర్ తీసుకోవాలి దీని మీద మనం పీడియాట్రిషియన్ ప్రసాద్ గారితో మాట్లాడదాం సర్ రేపటి నుంచి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కానీ స్కూల్కి పంపాలంటే ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారు స్కూల్లో మేనేజ్మెంట్ ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు ముఖ్యంగా ఇది ఇంపార్టెంట్ డెసిషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ స్కూల్స్ని మళ్ళీ రీఓపెన్ చేయడం అనేది పిల్లలకి ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ వాళ్ళ అకాడమిక్ సెషన్ అన్ని మొత్తం డిస్టరప్ట్ అయింది ఆన్లైన్ క్లాసెస్ నడుస్తున్నా కూడా ఇట్స్ కంప్లీట్ కాదనమాట అది ప్రికాషన్స్ ముఖ్యంగా పేరెంట్స్కి న్యాచురలీ భయం ఉంటుంది అప్రిహెన్షన్ ఇంకా కోవిడ్ ఉంది కదా థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు ఏమవుతుంది అనేది దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట మెయిన్ థింగ్ ఏంటంటే మాస్క్ పిల్లలకి ఐ థింక్ ఎయిత్ క్లాస్ ఆన్వర్డ్స్ ఓపెన్ చేస్తున్నారు క్లాసెస్ మాస్క్ వేసుకోవడం కొద్దిగా డిస్టెన్స్ ఉండడం దట్ ఈస్ ప్రైమరీ అనమాట స్కూల్స్లో కూడా మేనేజ్మెంట్స్ వాళ్ళు క్లాస్ స్ట్రెంగ్త్ మొత్తం సపోజ్ 50 మంది ఉన్నారనుకోండి సగం మందే తీసుకొని ఒక్క సీట్ వదిలేసి ఇంకొక సీట్లో బెంచ్లో కూర్చోవడం స్పేసింగ్ టైమింగ్స్ కూడా కొద్దిగా స్టాగర్ చేయగలిగితే రిస్క్ అనేది ఫర్ కంట్రాక్టింగ్ కోవిడ్ బాగా తక్కువగానే ఉండొచ్చు ఒక సీట్ వదిలి ఇంకొక సీట్ సినిమా థియేటర్స్లో లాస్ట్ ఇయర్ చేశారు కదా సిమిలర్ స్ట్రాటజీ అడాప్ట్ చేసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి మాస్క్ తీయకూడదని చెప్పి కంటిన్యూస్గా డ్యూరింగ్ ద క్లాస్ అండ్ ఆల్సో ఆఫ్టర్ ద క్లాస్ మాస్క్ వేసుకుంటే ప్లస్ హ్యాండ్ వాషింగ్ ఈ ప్రికాషన్స్తో పెద్ద రిస్క్ ఉండకపోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇప్పటికి వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 30-35% ఇండియాస్ పాపులేషన్ ఒక డోస్ అన్నా ఇచ్చినట్టు గవర్నమెంట్ మనకి డేటాను స్టాటిస్టిక్స్ తెలియపరుస్తున్నారు 2 డోస్ ఇచ్చిన వాళ్ళకి ఇంకా తక్కువే బట్ స్టిల్ వీళ్ళు అడల్ట్స్కి వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా పిల్లలకి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి అసిమ్టమాటిక్గా వచ్చి ఉండొచ్చు కోవిడ్ వచ్చి బయటకు ఏం సిమ్టమ్స్ లేకుండా వాళ్ళు రికవర్ అయ్యి యాంటీబాడీస్ డెవలప్ చేసుకోండొచ్చు సో అదొక ఫ్యాక్టర్ అన్నమాట అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫస్ట్ వేవ్ అలాగే సెకండ్ వేవ్ ఈ 2 వేవ్స్లో కూడా పిల్లల మీద ఎఫెక్ట్ అయింది అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉన్నారు సో ఈ 2 వేవ్స్లో రాలేదు కాబట్టి 3వ వేవ్కి వ్యాక్సినేషన్ తీసుకోకపోవడం అలాగే 2 వేవ్స్లో కరోనా అనేది తక్కువగా రావడంతో ఖచ్చితంగా 3వ వేవ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు నిజంగానే పిల్లల మీద 3వ వేవ్ అంత ప్రభావం చూపిస్తుందంటారు అలాగే స్కూల్స్ కూడా రీఓపెన్ అవుతున్నాయి ఇంతవరకు కాంక్రీట్ డేటా లేదండి పిల్లలకి 3వ వేవ్ ఎఫెక్ట్ అవుతుంది ఒక 2-3 మంత్స్ బ్యాక్ మీడియా రిపోర్ట్స్ ఐసీఎంఆర్ వీళ్ళు కొన్ని డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కొన్ని పబ్లికేషన్స్ చేశారు బట్ ది హార్డ్ ఎవిడెన్స్ లేదు పిల్లలకి 3వ వేవ్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని చెప్పడానికి లేదనమాట అయితే ఇక్కడ తల్లిదండ్రులు కూడా స్కూల్కి పంపించాలంటే చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఒకవేళ చదువులు వాళ్ళ ఫ్యూచర్ ఏమో కానీ కరోనా వస్తుందేమో అన్న భయం ఎక్కువగా ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పంపడం సేఫే అంటారా అలాగే వాళ్ళకి ఏం చెప్పి పంపించాలి పిల్లలకి సేఫ్ అనడం ఇట్స్ రిలేటివ్ టర్మ్ ఓన్లీ థింగ్ స్కూల్ మేనేజ్మెంట్స్ ఇద్దరిది రోల్ ఉంది ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్స్ ఎంత స్ట్రిక్ట్గా వాళ్ళు ఫాలో అవుతారో ప్రికాషన్స్ స్పేసింగ్ కానీ స్టాగరింగ్ ఆఫ్ టైమింగ్స్ అవన్నీ చేయగలిగితే కొద్దిగా రిస్క్ అనేది తగ్గుతుంది అలాగే స్కూల్లో 6-7 గంటల పాటు ఖచ్చితంగా పిల్లలు ఉంటారు సో స్నాక్స్ కావచ్చు లంచ్ కావచ్చు ఏదో ఒకటి తింటారు అది తిన్నప్పుడు కూడా అందరూ కెఫ్టేరియాలో అందరూ కలిసి తింటారు సో కంపల్సరీ అక్కడ మాస్క్ తీస్తారు సో ఒక్కరికి సిమ్టమ్స్ ఉన్నా కూడా అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది మరి ఫుడ్ని అవాయిడ్ చేయాలా మరి ఇలాంటి టైంలో అంటే ఆ ప్లేస్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ ఇది ముఖ్యంగా ఆ టైంలో ఏంటంటే స్పేసింగ్ అన్నమాట 2 మీటర్స్ స్పేసింగ్ ఉంటే డెఫినెట్లీ తినేటప్పుడు వాటర్ తాగేటప్పుడు మాస్క్ తీయాల్సి వస్తుంది 2 మీటర్స్ స్పేస్ మెయింటైన్ చేయగలిగితే సేఫ్టీగా ఉంటుంది సో వాళ్ళు కూడా రెస్టారెంట్స్లో వాళ్ళ కెఫ్టీరియాస్లో లంచ్ టైం కానీ అది స్టూడెంట్స్ అందరినీ ఒకేసారి రిలీజ్ చేయకుండా స్టాగర్ చేయడం ఒక 20 మంది ఫస్ట్ వాళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 20 మంది అట్లా స్పేసు ప్లస్ డిస్టెన్స్ కూర్చోవడం సీటింగ్ అరేంజ్మెంట్ అనేది చైర్స్ కానీ ఆ బెంచెస్ దగ్గర అట్లీస్ట్ 2 మీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రికాషన్స్ హ్యాండ్ వాషింగ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ ఫాలో చేయగలిగితే రిస్క్ అనేది బాగా తక్కువగా ఉంటుంది అలాగే ముఖ్యంగా ఫైనల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ ఈ స్కూల్స్ రీఓపెన్ విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ 2 డిపార్ట్మెంట్లు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఒకటేందంటే ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ నుంచి స్కూల్ క్లాస్ రూమ్స్ అన్నీ క్లోజ్ డౌన్ చేశారు ఒక థరో శానిటైజేషన్ చేయించాలి డెఫినెట్లీ క్లీనింగ్ కానీ లేకపోతే స్టెరిలైజేషన్
బ్యాసిలాల్ కానీ కొన్ని కెమికల్ స్ప్రేస్ ఉన్నాయి. అవి చేసిన తర్వాత వెంటిలేషన్ బాగుండాలి, విండోస్ ఓపెన్గా ఉంచడం, ప్లస్ ఫ్యాన్స్ కానీ అవన్నీ వాడటం, అండ్ ఆల్సో ప్రికాషన్స్. స్టాఫ్ కూడా ట్రైనింగ్ చేయాలి వాళ్ళు. మేనేజ్మెంటే కాదు, బట్ స్కూల్లో వాళ్ళు డెఫినెట్లీ హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా ముందే ఓరియంటేషన్ లాగా ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా ఇట్లా ప్రికాషన్స్ ఫాలో కావాలని వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పిన తర్వాత వాళ్ళు దెన్ దే షుడ్ స్టార్ట్ ఫంక్షనింగ్. సో ఓరియంటేషన్ చేయగలిగితే డెఫినెట్లీ రిస్క్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బాగా తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్. అది స్కూల్స్కి పిల్లల్ని పంపించేటప్పుడు తల్లిదండ్రులే జాగ్రత్తలు చెప్పాలంటున్నారు, అలాగే స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రసాద్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మి, విస్కీ న్యూస్, హైదరాబాద్.